పిల్లలు ఈరోజు మనం గోళాకార దర్పణాలలో జరిగే కాంతి పరావర్తనం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మీకు మూడు వస్తువులను చూపిస్తాను వీటిని మీరు ఎప్పుడైనా చూశారా గుర్తు తెచ్చుకోండి దీనిని సమతల దర్పణం అంటారు వీటిని గోళాకార దర్పణాలు అంటారు గోళాకార దర్పణాలు రెండు రకాలు ఒకటి పుటాకార దర్పణం రెండోది కుంభాకార దర్పణం గోళాకార దర్పణాలలో పరావర్తన తలం లోపలి వైపు నొక్కినట్లుగా ఉన్నట్లయితే ఆ దర్పణాన్ని పుటాకార దర్పణం అని అంటారు గోళాకార దర్పణాలలో పరావర్తన తలం బయటికి ఉబ్బెత్తుగా ఉన్నట్లయితే దానిని కుంభాకార దర్పణం అని అంటారు సమతల దర్పణంపై లంబం గీయడం దీన్ని ఒక సమతల దర్పణంగా తీసుకుందాం దర్పణాన్ని తెలియజేసేటప్పుడు పూత పూయబడిన భాగాన్ని చిన్న గీతలతో గీస్తారు ఈ పరావర్తన తలంపై పతన కిరణం ఒక బిందువు దగ్గర పతనం చెంది తిరిగి పరావర్తనం చెందింది ఎక్కడైతే పతనం చెందిందో ఆ బిందువును పతన బిందువు అని అంటాం పతన బిందువు వద్ద లంబాన్ని గీయాలి అంటే పతన తలానికి 90 డిగ్రీల కోణంతో ఈ బిందువు వద్ద ఒక రేఖను గీసినట్టయితే అదే ఈ సమతల దర్పణానికి లంబం అవుతుంది లంబానికి మరియు పతన కిరణానికి మధ్య కోణాన్ని పతన కోణం అని అంటాం దీనిని ఐ అనే అక్షరంతో సూచిస్తారు లంబానికి పరావర్తన కిరణానికి మధ్య కోణాన్ని పరావర్తన కోణం అని అంటాం దీనిని ఆర్ అనే అక్షరంతో సూచిస్తారు ఇక్కడ పతన కోణం ఐ ఈజ్ ఈక్వల్ టు పరావర్తన కోణం ఆర్ అవుతుంది దీనినే మొదటి పరావర్తన నియమం అంటారు పుటాకార దర్పణం పుటాకార దర్పణాన్ని ఈ విధంగా మనం గీస్తాం గీతలుగా చూపెట్టినది పూత పూయబడిన భాగం ఈ పుటాకార దర్పణానికి మధ్య బిందువునే పుటాకార దర్పణం యొక్క ధ్రువం అంటాం దీనిని పి అనే అక్షరంతో సూచిస్తారు నిజానికి పుటాకార దర్పణం అనేది ఒక గోళంలోని భాగం కాబట్టి దర్పణ వక్రతా కేంద్రాన్ని కనుగొనాలంటే ఆ దర్పణం ఏ గోళానికి చెందిందో ఆ గోళం యొక్క కేంద్రాన్ని కనుగొనాలి ఇది ఈ పుటాకార దర్పణం యొక్క గోళం అనుకుందాం ఇది గోళ కేంద్రం దీనిని సి అనే అక్షరంతో సూచిస్తాం ఈ గోళ కేంద్రాన్నే వక్రతా కేంద్రం అని అంటాం ధ్రువం మరియు వక్రతా కేంద్రం గుండా వెళ్ళే క్షితిజ సమాంతర రేఖను దర్పణం యొక్క ప్రధానాక్షం అని అంటాం వక్రతా కేంద్రం నుండి దర్పణంపైకి ఏదేని బిందువుకు ఒక గీత గీసినట్టయితే అది ఈ పుటాకార దర్పణం యొక్క లంబం అవుతుంది ఏదేని ఒక కిరణం పుటాకార దర్పణంపై పడి పరావర్తనం చెందింది అనుకుందాం పతన బిందువు వద్ద లంబాన్ని గీయాలి అంటే వక్రతా కేంద్రం నుండి ఈ పతన బిందువుకు ఒక
రేఖ గీసినట్టయితే అదే ఈ పుటాకార దర్పణం యొక్క లంబం అవుతుంది. లంబానికి పతన కిరణానికి మధ్య కోణం ఐ, దీనినే పతన కోణం అంటాం. అలాగే లంబానికి పరావర్తన కిరణానికి మధ్య కోణాన్ని పరావర్తన కోణం ఆర్ అని అంటాం. మొదటి పరావర్తన నియమం పతన కోణం ఐ ఈజ్ ఈక్వల్ టు పరావర్తన కోణం ఆర్ అనేది వక్రతలాల విషయంలో కూడా నిజమవుతుంది. సూర్యుని నుండి వచ్చే సమాంతర కాంతి కిరణాలు పుటాకార దర్పణంపై పడి పరావర్తనం చెంది ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడతాయి. ఈ బిందువునే దర్పణం యొక్క నాభి లేదా నాభీయ బిందువు అని అంటాం. ఈ పరావర్తనం చెందిన కిరణాలన్నీ కూడా ఒకే చోట కలిశాయి. ఎక్కడైతే ఇవన్నీ కలిశాయో ఈ బిందువునే దర్పణం యొక్క నాభి అని అంటాం. దీనిని ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తాం. దర్పణ ధ్రువానికి మరియు నాభికి మధ్య దూరాన్నే దర్పణం యొక్క నాభ్యాంతరం అని అంటాం. దర్పణ ధ్రువానికి మరియు వక్రతా కేంద్రానికి మధ్య దూరాన్ని వక్రతా వ్యాసార్థం అని అంటాం. దీనిని ఆర్ అనే అక్షరంతో సూచిస్తారు.